అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ఆరోగ్య తెలంగాణ అని కూతలు కూస్తీవి, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని స్పీచ్ ఇరగదీస్తీవి, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అంటివి. హౌ కేసీఆర్ సారు, ఇప్పుడు ఏమా ఉన్న అంబులెన్స్లోనే మూలకేస్తీవి. గిదేనా తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడే పద్ధతి? ప్రమాదం జరిగి 10 నిమిషాలలో కుయ్యి 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 అనుకుంటా వచ్చే అంబులెన్సులు రోడేక కూడా ఎక్కడివక్కడ అయిపోయినాయి. ప్రాణాలు పోయేనికే రై రై అనుకుంటూ వచ్చే సంజీవిని యంత్రాలను షెడ్డుకు పోయేటట్టు చేసిందో తెలుసుకోవాలంటే ఈ ముచ్చట మొత్తం కొన్నెలు వినవలసిందే. 108 అంబులెన్సులు వచ్చినాకనే కదా ఎక్కడ ఏ మూలకేమైనా ఎంబడే ఆసుపత్రులకు పోయే సౌలత్ వచ్చింది. మారుమూల పల్లె అయినా ఎనకబడ్డ తండ అయినా ఆసుపత్రి దాకా తీసుకుపోనికే అంబులెన్సులకు ఎంత టొల్ల అయినా ఆగి దారిచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంబులెన్సులు వచ్చినాకనే కొన ఊపిరితో నూనెలకు ఆక్సిజన్ పోసి బతికిచ్చిన ఎయిర్ బస్ లేక పనిచేసిన అంబులెన్సులు. ఇగో ఇవిటిని ఇప్పుడు ఆపేసింది తెలంగాణ సర్కారు. అంబులెన్సులు తిప్పడానికి వెహికల్ డీజిల్ పోయాలి కదా, పోసేటందుకు పైసలు లేవంటే కేసీఆర్ సర్కారు దగ్గర. 108 లో పనిచేసేటోళ్ళు కూడా జీతాలు ఆపేసింది దొరగారి ప్రభుత్వం. తెలంగాణ మొత్తంలో పనిచేసే 1600 మంది 108 సిబ్బందికి 3 నెలల సంది జీతాలు ఇవ్వకుండా పస్తులు పెట్టింది ప్రభుత్వం. ఇక దీంతో అట్లా మూత పడ్డాయి 108 పనులు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ప్రాణాలు పోసే 108 సిబ్బందికి జీతాలు ఇచ్చుడుకు ఏమి ఇబ్బంది వచ్చి పడదో ఏమో సర్కారుకు. మరి పానం పోసే పనే కదా అంబులెన్సులు నడుపుడు, అవిటను పక్కకెట్టుడుతోని ఒక్కో రోజుకు 130 నుంచి 400 మంది వరకు దావకాలల్లో లేటుగా చేరుడుతోటి గాయపడ్డోళ్ళు కోలుకోరుడు ఆలస్యం అవుతుంటే ఇంకా కొంతమంది కొన ఊపిరితోటి హాస్పిటల్ గేటు దాటక ముందుకే చచ్చిపోతుర్రంట. మొన్నటికి మొన్న చౌటుపల్లి కాడ 108 బండి డీజిల్ లేక ఆగిపోయి ఉన్నది. పురిటినొప్పులు వస్తున్నాయని గర్భిణి ఫోన్ చేస్తే మరొకరి సేవలో ఉందనుకుంటే సమాధానం వచ్చింది. కాకపోతే అట్లా డీజిల్ లేక చెట్టు కింద ఆగున్నది ఈ బండి. ఇంకా ఇట్లా అంబులెన్స్ రాకపోవడంతోటి 3 గంటల పాటు ప్రసవ వేదనతోటి తండాలనే ప్రసవించింది రమావతి మనీష. ఇంక ఇట్లా చూసుకుంటూ పోతే చాలా మంది బాధితులు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ బాధలన్నీ 107 కరెక్ట్ తిరగకపోవడంతో వచ్చిన కష్టాలు. తెలంగాణ మొత్తం మీద 330కి పైగా 108 అంబులెన్స్ వాహనాలు ఉంటే అందులో 250కి పైగా అంబులెన్సులు రోడ్ ఎక్కలేవంట. ఇక అందులో 80 అంబులెన్సులు డీజిల్ లేక బయట తిరుగుతలేవంట. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అక్కడ బంకు యజమానులు దయాగుణంతో డీజిల్ పోస్తున్నారు కాబట్టి అక్కడ అంబులెన్సులు నడుస్తున్నాయంట. కానీ హైదరాబాద్ సంగారెడ్డి ములుగు జిల్లాలలో అంబులెన్సులు రోడ్డు మీద కనిపించాక 3 నెలలు దాటిపోయిందంట. ఇంకా ఈ ప్రాంతాలలో ఏమైనా ప్రమాదాలు జరిగితే అంతే సంగతులు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రమాదాల బారిన పడితే ఇక బతికి బట్టగట్టే అవకాశాలు లేకుండా పోయింది అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతోటి. ప్రతి జిల్లాలో సగటున నెలకొక్క అంబులెన్స్ 3 నుంచి 4 వేల కిలోమీటర్లు తిరిగితే ఏజెన్సీ ప్రాంతాలలో 6 వేల కిలోమీటర్లు పైగా తిరిగేటివి. కానీ ఇప్పుడు ఎక్కడ 108 అంబులెన్సులు కనిపిస్తలేవు. ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇదేమంటే 15 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం విడుదల చేస్తలేదు కాబట్టికనే 108 బండ్లు రోడ్ ఎక్కలేవు. దాంతో ప్రమాదాలలో గాయపడి సావు బతుకుల మధ్య కొట్టుమిట్టేటోళ్ళ ప్రాణాలు గాలినే కలిసిపోతున్నాయి. ఇక గిట్లున్నది మన తెలంగాణలో 108 సర్వీసులు. ఇక గిట్ల ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్సులు రాకపోవడంతోటి గుస్సా మీద ఉన్నారు తెలంగాణ జనం మొత్తం. అయ్యా కేసీఆర్ సారు జర మా ప్రాణాలను కాపాడనుకుంటా మొర పెట్టుకుంటున్నారు, కానీ మన దొర చంద్రశేఖర్ రావుకు మాత్రం గివే వంట పడతలేదు, ప్రగతి భవన్ దాటి వస్తలేడు. ఇంక వీటినే కొనసాగితే కర్రు కాల్చి వాత పెడతామని అంటున్నారు గీ ముచ్చట్లెరకైన జనాలు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం, మీరు మనకు చూస్తూనే ఉండ్రి T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.